నమస్కారం డాక్టర్ స్పీక్ కార్యక్రమానికి స్వాగతం కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజల్లో దీనికి సంబంధించి అనేక అనుమానాలు అపోహలు నెలకొనున్నాయి వీటన్నింటినీ నివృత్తి చేస్తూనే కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు కార్యక్రమంలో ఉన్నాడు కోవిడ్ వారియర్గా ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడడానికి విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ డాక్టర్ ఫస్ట్ వేవ్ కాస్త తగ్గుతోంది అని అనుకుంటున్న తరుణంలోనే సెకండ్ వేవ్ విజృంభించి పంజాబ్ విసురుతోంది అసలు ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఉన్న తేడా ఏంటి ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ ఉంది ప్రేయర్ లాక్డౌన్ ఉంది దాని తర్వాత టెస్టింగ్ జరిగింది ట్రీట్మెంట్ జరిగాయి ట్రేసింగ్ జరిగింది దాని తర్వాత వైడ్ స్ప్రెడ్ని చాలా వరకు అరికట్టగలిగారు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ సెకండ్ వేవ్ టైంకి ఒక లాక్డౌన్ అనే పద్ధతి లేదు దాని తర్వాత ట్రీట్మెంట్ ట్రేసింగ్ లేకపోతే టెస్టింగ్ ఇవన్నీ జరగాలి అనే టయానికి వైడ్ స్ప్రెడ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు లాక్డౌన్ పెట్టినా అంత ఉపయోగపడే అంత పరిస్థితిలో లేదు ఎందుకంటే వైడ్ స్ప్రెడ్ ప్రతి ఇంట్లో లేకపోతే ప్రతి స్ట్రీట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీవేర్ కోవిడ్ అనేది ఈ ఈ సెకండ్ వేవ్లో ఉంది సో ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఉన్న తేడాలో వైడ్ స్ప్రెడ్ అనేది ఒకటి ఎక్కువగా ఉంది బట్ దీని గురించి ఎక్కువగా భయపడాల్సింది లేకుండా అంటే అంత ఫీటల్గా అంత మోర్టాలిటీగా ఈ సెకండ్ వేవ్లో లేదు ఇప్పుడు ఈ సెకండ్ వేవ్తో అపోహలు జనాల్లో బాగా పెరిగాయి అంటే ఏదో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది చాలామంది చనిపోతున్నారు అని వీటన్నింటిలో నిజం ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటే ఇప్పుడు మనము కోవిడ్తో ఖచ్చితంగా సహజీవనం చేయాల్సి ఉంటుంది కోవిడ్ అనేది అది వస్తే కానీ పోయే పరిస్థితిలో లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్ సిటీలోనే చూసుకుందాము లాస్ట్ టైం ఇటు వచ్చినప్పుడు కొన్ని ఏరియాస్ లైక్ ఓల్డ్ సిటీ ఇవన్నీ బాగా ఎఫెక్ట్ అయినాయి బట్ ఈ టైంలో ఈ ఈ సెకండ్ వేవ్లో ఆ ఏరియా అంత ఎఫెక్టివ్నెస్ అంత ఎఫెక్ట్ అయినట్టుగా కనిపించట్లేదు బికాజ్ ఐ థింక్ అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వచ్చింది సో మన ఇప్పుడు సొసైటీలో కోవిడ్ వచ్చింది అన్న కన్నా మనం నెక్స్ట్ హెర్డ్ ఇమ్యూనిటీకి వెళ్తున్నాము సో మనము ఎంతో కొంత ఇమ్యూనిటీని సాధించగలము దాని తర్వాత కోవిడ్ బారి నుంచి తప్పించుకోగలం ఒక పాజిటివ్నెస్లోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక ప్రధానంగా ట్రీట్మెంట్ విషయానికి వస్తే జనాలు అది సోషల్ మీడియా అవ్వనివ్వండి లేదా రకరకాల న్యూస్ల ద్వారా ఈ రెమిడిసివర్ని కొని అంటే కృత్రిమ కొరత సృష్టించడం డబ్బులు ఉన్న వాళ్ళు బ్లాక్లో కొనేసి ఇంట్లో పెట్టేసుకోవడం అవసరం ఉన్నా లేకున్నా ఆక్సిజన్ సిలిండర్స్ కొనేసి పెట్టుకోవడం ఇలాంటి వాటి వల్ల నిజంగా అవసరం ఉన్న వారికి అందట్లేదు అసలు రెమిడిసివర్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉండొచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మెయిన్ ఈ కోవిడ్లో భయపడాల్సినంతగా లేదు భయాన్ని భయమే కోవిడ్ని ఎక్కువ చేస్తుంది భయం లేకుండా ధైర్యంగా ఉన్న వాళ్ళు కోవిడ్ ధరికి రాకుండా చాలామంది ఉన్నారు చాలామంది ధైర్యంగా ఉండి దాన్ని ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో సోషల్ మీడియాలో చూడటము లేదంటే మల్టిపుల్ ప్రిస్క్రిప్షన్స్ సోషల్ మీడియాలో రొటేట్ అవటము డాక్టర్ పేషెంట్ని చూడకుండానే అదే ప్రిస్క్రిప్షన్ని అందరూ ఫాలో అవటము మెడికల్ షాప్లో అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు హెచ్సీక్యూ లేదంటే ఐబర్ మెక్ట్రిన్లు లేకపోతే డాక్సిసైక్లిన్ మల్టీవిటమిన్స్ అన్ని ఇంట్లో డంప్ చేసి పెట్టేసుకోవటం యాక్చువల్లీ రియల్ పేషెంట్కి ఎవరికైనా నీడ్ కావాలని అంటే వాళ్ళకి డాక్టర్స్గా మేము ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రియల్గా వాళ్ళు కొనుక్కోవాలన్నా స్టాక్ లేని పరిస్థితి ఇవన్నీ కూడా జనాల్లో ఉన్నటువంటి ఒక భయము అపోహలు రెమెడెసివిర్ ఒక యాంటీవైరల్ డ్రగ్ అది కోవిడ్ని అరికడుతుంది కోవిడ్ని చంపేస్తుంది అని ఏ ఐసీఎంఆర్ కానీ ఏ ఏ పేపర్ ప్రకటనలో కానీ ఎక్కడా కూడా లేదు ఎక్కడ స్టడీలో ఎవరి మిక్టర్ ఇది మన రెమెడెసివీర్ మనకి సమర్థవంతంగా పనిచేస్తుందన్న స్టేట్మెంట్ ఎక్కడా లేదు బట్ ఒక ఒక కొంతమంది డాక్టర్స్ వెంటిలేటర్ ఉన్న పేషెంట్స్కి రెమెడెసివిర్ ఎంతో కొంత టెన్ టు ట్వంటీ పర్సెంట్ మన వైరల్ రెప్లికేషన్ ఆపుతుంది అన్న ఉద్దేశంతో వాడిన కొన్ని దాఖలాలు దాంట్లో పేషెంట్లు బయటపడిన విషయాలను పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు రెమెడెసివీర్ని ఎగబట్టడం అది ఏవో వెయ్యి వెయ్యి రూపాయల దొరికేదాన్ని లక్షల్లో కొనేయటం అది తీసుకొచ్చి ఇంట్లో స్టాక్లు పెట్టేయటము అవి యాక్చువల్లీ డాక్టర్స్కి రియల్గా ఒక పేషెంట్ నీడు ఉన్నప్పుడు అవి దొరకకపోవటం ఇవన్నీ కృత్రిమ కొరతలు ఈవెన్ ఆక్సిజన్ కూడా ఒక పేషెంట్కి ఎంత రిక్వైర్డ్ ఉంది ఎంత ఇవ్వాలి టూ లీటర్స్ ఇవ్వాలా సిక్స్ లీటర్సా ఎయిట్ లీటర్సా అనేది ఒక డాక్టర్ ఐసీయూలో జడ్జ్ చేసుకొని దానికి సమతౌల్యంగా ఇస్తే అది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు నేనే నాకేమన్నా అయిపోతుందేమో నాకేమన్నా చనిపోతానేమో అనే ఉద్దేశంతో అందరూ ఫుల్ ఆక్సిజన్ పెట్టేసుకోవటం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎవరు ఫాలో అవ్వకపోవడం ఇదంతా కూడా మన మన సొసైటీని మన జీవిత ఎగ్జిస్టెన్స్ని మనం మనం పాడు చేసుకున్నట్టుగానే ఉంటుంది ఈ క్వారంటైన్లో ఉన్నప్పుడు అంటే ఒక ఫస్ట్ వేవ్లో మన అందరికీ అంటే కోవిడ్ ఏంటి అనేది తెలియనప్పుడు ఒక వీధులు ఎవరికైనా ఒక పేషెంట్ ఉన్నారంటే ఆ వీధిలోకే వెళ్ళని పరిస్థితి వచ్చింది బట్ ఇప్పుడు కాస్త మీలాంటి డాక్టర్స్ అందరు అవేర్నెస్ వల్ల మాకు అవగాహన రావడంతో ఇంట్లో పేషెంట్ ఉన్నప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి రాకుండా ఉంటుంది క్వారంటైన్ ఎలా ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు క్వారంటైన్ స్టేజ్ అకార్డింగ్ టు ప్రోటోకాల్ మనం అన్ని ఐసోలేట్ అవుదాం అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు సోషల్లో ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా రెడ్ జోన్స్ కానీ లేకపోతే క్వారంటైన్ జోన్స్ కానీ అనేది లేదు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఓవరాల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంది ఈ ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనడానికి లేదు ప్రతి ఇంటికి వచ్చే ప్రతి వస్తువులో లేకపోతే ఎయిర్ ఎయిర్ బోర్న్గా డిక్లేర్ చేశారు దాని తర్వాత ప్రతి ఏరియాలో ఉంది సో నౌ క్వారంటైన్ కాన్సెప్ట్ లేదంటే రెడ్ జోన్ కాన్సెప్ట్ అంతగా పనికి లేదో నాకు అంతగా తెలియదు కానీ బట్ ఉన్నంతలో అంటే గవర్నమెంట్ నుంచి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దిస్ నా ఇంట్లో ఒక నలుగురు జనాలు ఉన్నారు ఈ జనాల్లో ఒక కొంతమందికి పాజిటివ్ వచ్చింది కొంతమంది నెగిటివ్ వచ్చింది ఆ నలుగురికి కావాల్సిన వనరులు సమకూర్చటం సమకూర్చడం ఆ నలుగురిని చక్క చక్కబెట్టుకోవటం ఒక ఇంటి పెద్దగా మనకే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ ఇన్ని కోట్ల మందికి అందరికీ వ్యాక్సిన్ అందాలి అందరికీ మాస్కులు అందజేయాలి అందరిలో సోషల్ డిస్టెన్సింగ్ అందరికీ లాక్డౌన్ పెట్టాలి అనేది ఏ వ్యక్తికి ఏ ఏ శక్తికి లేదంటే ఒక గవర్నమెంట్కి అసాధ్యమైన పనులు ఈ ఎటువంటి మార్పు జరిగినా అది ఇండివిజువల్గా మనిషిలో మార్పు ఇండివిజువల్గా రావాలి సొసైటీ ఆటోమేటిక్గా సొసైటీ కానీ గవర్నమెంట్ కానీ దానికి ఒక సహకారం అందించగలదు క్వారంటైన్లో సోషల్ డిస్టెన్సింగ్ అంటే మినిమం త్రీ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము వాడిన ప్రతి పదార్థాలను వాష్ చేసుకోవటము మాస్క్ ఇంట్లో కూడా మాస్క్ ధరించటము హై ప్రోటీన్ డైట్ తీసుకోవటము ఇమ్యూనిటీ కోసం కొంతమంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళు ఉన్నారు ఫస్ట్ అసలు వ్యాక్సిన్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరూ లేరు జనాలు ఈవెన్ ఇంక్లూడింగ్ చెప్పకూడదు కానీ డాక్టర్స్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ ఎవరు వ్యాక్సిన్కి ముందు రాలేదు వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమైనా అవుద్దేమోనని ఇప్పుడు వ్యాక్సిన్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ అనేపాటికి వ్యాక్సిన్ కొరత వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనాలు ఇప్పుడు క్యూ పెడుతున్నారు గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ లేనట్టుగా ఒక పల్స్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం కానీ ఈవెన్ ఒక ఎలక్షన్ నడపాలంటే అది చాలా కష్టమైన పని ఒక వీధిలో లేదా ఒక ఒక ఏరియాలో ఎలక్షన్గా నడపాలని అంటే అది ఒక గవర్నమెంట్కి ఎంత పెద్ద ప్రణాళిక ఉండాలో దానికన్నా ఒక వ్యాక్సిన్ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఎట్ ఏ టైం అందరికీ ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పోర్టల్ క్రియేట్ చేయించి ప్రైవేట్ హాస్పిటల్ హెల్ప్ తీసుకొని దీని ప్రకారంగా ఒక పద్ధతిగా చేసినప్పుడు డాక్టర్ షెడ్యూల్స్ డాక్టర్ డాక్టర్స్కి పారిశుద్ధ కార్యక్రమాలకి ఒక షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఎవరూ రాలేదు నెక్స్ట్ ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ అనే టైంలో కొంత కొంతమంది ఆ ప్రోత్సాహం కొంతమంది వచ్చారు వాళ్ళకి ఏమీ కాలేదు అనేపాటికి పాటికి మూ థర్డ్ జనరేషన్ వచ్చారు బట్ ఫస్ట్ నుంచే కనుక అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటే ఇవాళ అందరిలో ఇమ్యూనిటీ కనుక బాగా ఉండి ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే పౌష్టికాహారం విలువలు అందరికీ ఏ ఏ తీసుకోవాలి విటమిన్స్ విటమిన్ సి కానీ డి విటమిన్ కానీ సన్బాత్ కానీ వ్యాయామాలు కానీ లేదంటే రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ కానీ అందరికీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు బట్ పాటించే వాళ్ళు ఇండివిజువల్గా ఎవరు నాకు తెలిసి కొంతమంది తప్పించి అందరూ పాటించారని అనుకోవట్లే ఒకవేళ ఫస్ట్ వేవ్ తర్వాత ఇవన్నీ పాటించుంటే ఇప్పుడు మనకి ఇంత ఇంతకన్నా ఎక్కువ స్ప్రెడ్ ఉన్నా కూడా వైరస్ని చాలా సులువుగా తట్టుకొని చాలా సులువుగా బయటపడేవాళ్ళం కానీ ఎక్కడెక్కడైతే ఎవరైతే అశ్రద్ధగా ఉన్నారో నా వరకు రాదు కదా నాకు నాకేం కాదు కదా ఎవరైతే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారో ఇప్పుడు ప్రతి గుమ్మంలో ప్రతి ఇంట్లో కోవిడ్ ఉంది సో ఇప్పుడు యాక్చువల్ సిచ్యువేషన్ వచ్చేపాటికి ఈ వేవ్లో చాలామంది తన ఎగ్జిస్టెన్స్ని కోల్పోయారు చాలామంది తన పేరెంట్స్ని కోల్పోయారు చాలామంది తన పార్ట్నర్ని కోల్పోయారు చాలామంది అసలు జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని ఒక ఐ ఓపెనింగ్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఉండే మూడు సూత్రాలే వ్యాక్సిన్ వేయించుకోవటము ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించడము ప్రతి ఒక్కళ్ళు పౌష్టికాహారాన్ని పాటి తీసుకోవటము డిస్టెన్సింగ్ని బాగా మెయింటైన్ చేయటము ఈ నాలుగు సూత్రాలు పాటిస్తూ చక్కగా ఉంటే కో కోవిడ్ని చాలా సునాయాసంగా అధిగమించవచ్చు ఇంకొక విషయం కోవిడ్ వచ్చింది అనగానే ఒక సోషల్ స్టిగ్మా ఏదో ఒక పేషెంట్కి హెచ్ఐవి వచ్చింది లేకపోతే వైరల్ వచ్చినంత స్టిగ్మాలోకి వెళ్ళాల్సినంతగా ఏమీ లేదు ఎందుకంటే నువ్వు ఇంట్లో వాళ్ళని తప్పించుకోగలవు కానీ నువ్వు తినే భోజనాన్ని తప్పించుకోలేవు నువ్వు పీల్చే గాలిని తప్పించుకోలేవు సో డిస్టెన్సింగ్ నెక్స్ట్ డే మీకు వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే మీకు జరిగే బాధ ఎలా ఉంటుందో అది ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి నెంబర్ టూ ఈ ఈ వ్యాధి మనములో కనుక ఒకవేళ రోగనిరోధక శక్తి ఉంటే దాన్ని మనం ఏదీ చేయలేదన్న ధైర్యంలో ఉండాలి సెకండ్ థింగ్ భయం అనేది ఈ ఏ వైరస్లో లేనిది డాక్టర్గా లే నేను నేను నేనున్న ప్రాక్టీస్లో కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు నేను కోవిడ్తోనే కోవిడ్ పేషెంట్లతోనే ట్రీట్ చేస్తూ ఉన్నాను ఎక్కడా కూడా ధైర్యంగా ఉన్న వాళ్ళలో రెస్పిరేటరీ డిస్ట్రెస్ కానీ లేదంటే హార్ట్ పంపింగ్ విషయాల్లో కానీ చాలా కోవిడ్ని తట్టుకునే కెపాసిటీ చాలా ఉంది ఎవరైతే భయపడ్డారో ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఎవరైతే ఎక్కువ ఆలోచించి ఉన్నారో మోర్ ఓవర్ ఎక్కువ సోషల్ మీడియాలో చూసే న్యూస్ని ఎక్కువ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరిలో ఎక్కువ వర్సెన్స్ట్రేషన్స్ చూసాం ధైర్యంగా ఉండి నాకేమీ కాదు అని చాలా పద్ధతిగా వాళ్ళు మళ్ళా వచ్చినా కూడా కొన్ని చిన్న సింపుల్ టెక్నిక్స్ లైక్ రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ సన్బాత్ చేసుకుంటూ మినిమల్ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని బయటపడ్డ వాళ్ళు లక్షల మంది ఉన్నారు వేళల్లో కూడా కాదు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు చాలామంది మావి రెండు డోసులు అయిపోయాయి ఇంకా మాకు కాదు పక్కన కోవిడ్ పేషెంట్స్ ఉన్న అన్నంత ధైర్యంతో మాస్క్లు కూడా పెట్టుకోకుండా వెళ్తున్నారు ఒకసారి ఆల్రెడీ వచ్చి వెళ్ళిన వాళ్ళకి లేదా వ్యాక్సినేషన్ టూ డోసెస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా మళ్ళీ వ్యాక్సిన్ వల్ల కానీ లేకపోతే కోవిడ్ రావటం వల్ల కానీ మనలో ఒక రోగ శక్తి మైక్రో పోలీస్ మ్యాన్ అనేవి క్రియేట్ అవుతాయి ఈ మైక్రో పోలీస్ మ్యాన్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఎప్పుడైనా కోవిడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఫైటింగ్ కెపాసిటీలో మనకి కోవిడ్ వచ్చినా లేకపోతే రాకుండా ఉండటానికి కొంతవరకు ఉపయోగపడతాయి అలా అని చెప్పి కోవిడ్ రాదని లేకపోతే రీఇన్ఫెక్షన్ అవ్వదనేది కాదు కాకపోతే వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల పౌష్టికాహారం తినటం వల్ల బ్రిత్ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ లేదంటే సన్బాత్ ఇవి వీటి అన్నిటి వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది లైక్ వైరస్ స్ట్రాంగ్గా ఉన్నా మీలో శక్తి ఎక్కువగా ఉంటే అది మీ దాకా రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా కూడా రెస్పిరేషన్ అంటే ఊపిరి మీద దాకా రాకపోవచ్చు సో మీరంతా వైరస్ రాకుండా సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ మాస్క్ ధరిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ మీ ఇమ్యూన్ సిస్టమ్ కోసం మీరు వ్యాక్సిన్ వేయించుకుంటూ ఇవి చిన్న చిన్న సూత్రాలను పాటిస్తే ఒకవేళ వైరస్ని ఈ వైరస్ వార్లో మనం జయించడానికి ఎక్కువగా ఉంటుంది ఆస్కారాలు సిమ్టమ్స్ విషయానికి వస్తే డాక్టర్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఏమైనా తేడా ఉందా ఎటువంటి లక్షణాలు కనిపించినప్పుడు మనం ఐసోలేషన్ అవ్వాలి లేదా టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది జనరల్గా సీజనల్ ఫీవర్కి ఈ ఫీవర్కి కొంచెం హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది సీజనల్ ఫీవర్లో ఉన్న దానికన్నా కూడా హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది హెడేక్ ఉంటుంది గిడ్డినెస్ ఉంటుంది రెస్పిరేటరీ అంటే జలుబు తుమ్ము దగ్గు దాని తర్వాత ఈ కొత్తగా వచ్చిన దాంట్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే లూజ్ మోషన్స్ అవ్వటము కళ్ళు ఎర్ర ఇప్పుడు వచ్చిన ట్రిపుల్ మిటెంట్ డబుల్ మిటెంట్ స్ట్రెయిన్స్లో జనరల్గా కళ్ళు ఎర్రగా కావటము లూజ్ మోషన్స్ ఇవన్నీ కొత్త కొత్త సిమ్టమ్స్గా ఉన్నాయి అయితే సిమ్టమ్ రాగానే నా కోవిడ్ వచ్చేసింది నేను భయపడాల్సినంతగా లేదు సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ ఏ ఉన్నా కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది ఐసోలేట్ అవ్వాలి మీ నుంచి నెక్స్ట్ వాళ్ళకి రాకుండా మీరు మాస్క్ ధరిస్తే మీకు రాదనే దృక్పథంలో ఉండాలి మీకు మా మీరు మా మీరు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే మీకు రాకుండా ఉంటుందన్న దృక్పథంలో ఉండాలి మీరు మాస్క్ ధరిస్తే ఎదుటోడికి రాదు అన్న దాంట్లో కన్నా కూడా మీరు మాస్క్ ధరించడం వల్ల మీకు ఫస్ట్ రాదు దాని తర్వాత ఎవరికైతే ఫస్ట్ ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఐసోలేట్ చేయండి నెంబర్ టూ ఇంత వ్యాస్ట్ మెంబర్ ఇండియా కంట్రీ లాంటి కంట్రీలో అందరికీ సిటీ స్కాన్లు కానీ ఆర్టీపీసీఆర్లు కానీ లేకపోతే లేదంటే స్పాట్ టెస్ట్లు కానీ అందరికీ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి సో మీరు ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఐసోలేట్ చేసుకోండి ఒకరోజు అబ్జర్వేషన్లో సింపుల్ పారాసిటమాల్ వేసుకోవచ్చు విటమిన్ టాబ్లెట్స్ అన్నీ వేసుకోవచ్చు దాని తర్వాత మీకు జనరల్గా ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా వీడియో కన్సల్టేషన్స్ కానీ లేకపోతే పర్సనల్ కన్సల్టేషన్ చాలామంది వారియర్ యాజ్ ఏ ఇండియన్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చాలామంది డాక్టర్స్ ఇవాళకి కూడా ఐసీయూలో ఎదుటి పేషెంట్స్ తగ్గుతున్నా తుమ్ముతున్నా ఆ పేషెంట్స్తోనే సహజీవనం చేస్తూ ఆ పేషెంట్ కావాల్సిన అన్నీ ఈవెన్ వెంటిలేటర్ ఎక్కించడం కానీ ఇవన్నీ చాలా రిస్క్తో కూడిన పనులు పారిశుద్ధ కార్మికులు కానీ ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తూ ఇవన్నీ చేస్తున్నారు సెకండ్ థింగ్ ఈ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ సింపుల్ మెడికేషన్ డోలో కానీ లేకపోతే పారాసిటమాల్ ఎనీ పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకొని దాని తర్వాత మల్టీవిటమిన్స్ తీసుకుంటూ గార్గిలింగ్ అంటారు కొంచెం నోటిని ఉప్పుతో గార్గిల్ చేయడం ఇవన్నీ సింపుల్గా చేసుకుంటే మనకి డిసీజ్ సివియారిటీ అనేది వన్ టూ డేస్లో మనకి టైం ఇస్తుంది దాని తర్వాత ర్యాపిడ్ టెస్ట్ కొంతమంది ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవచ్చు కొంతమంది ఆర్టీపీసీఆర్ చేయించుకోవచ్చు మీకు అవైలబిలిటీ ఉన్నది దాంట్లో లేదంటే ఇవి ఏవీ లేని దాంట్లో డాక్టర్ ఒక క్లినికల్ ఎక్విప్మితో ఈ కెన్ జడ్జ్ మీరు ఒక డాక్టర్ కన్సల్టెంట్ అయిపోతే వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది చెప్పేయగలరు దాని తగ్గట్టుగా మీరు మెడిసిన్స్ ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీరు వాడవచ్చు అంతేగాని సోషల్ మీడియాలో వచ్చినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఏదో టోక్లిజమా వాడేయచ్చు రెమ్డెసివిర్ వాడేయచ్చు అని సొంత డెసిషన్ తీసుకోకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం ఉత్తమం ఓకే అట్లాగే చాలామంది ముందు నుంచి అంటే రాకుండా ఉండడం కోసం అనేక ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ తర్వాత కాస్త పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా స్టెరాయిడ్స్ తీసేసుకుంటున్నారు ఇది ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ కారణం అవ్వచ్చు అండి అంటే స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల ఫస్ట్ మీలో రోగ శక్తి తగ్గుతుంది సో స్టిరాయిడ్ వాడాలనేది సివియరిటీ ఆఫ్ లంగ్ డిసీజ్ లంగ్లో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉంది ఎంత వాడాలనేది ఒక డాక్టర్ డిస్క్రిమినేషన్కి వదిలేయాలి నెంబర్ టూ మెడిసిన్స్ కరోనా రాకుండా మెడిసిన్ అంటూ ఏమీ లేదు కరోనా వచ్చాక మనం మనల్ని ఫైట్ చేసుకోవడానికి కావాల్సిన ఇమ్యూన్ బూస్టర్స్ మనం వేసుకోవచ్చు అంటే మంచి మా మాంసకృతులు కానీ పౌష్టికాహారం కానీ విటమిన్ సి మనకి అన్ని నిమ్మ పదార్థాల్లో దొరుకుతుంది విటమిన్ డి సన్లైట్లో దొరుకుతుంది ఇలాంటివన్నీ కూడా మీరు న్యాచురల్గా దొరుకుతున్న వాటిని న్యాచురల్గా మీకు అన్నీ తీసుకోవచ్చు లేదు కొంచెం ఇమ్యూన్ కాంప్రమైజ్ పేషెంట్స్ కొంతమంది సెప్టిక్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా అన్నీ వాడవచ్చు తర్వాత కొంతమంది కోవిడ్ పాజిటివ్ అంటే రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో వస్తే వీళ్ళకి పాజిటివ్ అని తెలియగానే ముందు డాక్టర్స్ చేయకుండా వచ్చి వెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు నువ్వేం వాడావు నాకు అవి చెప్పు అని ఇలా వాళ్ళు వచ్చి వెళ్ళిన పేషెంట్స్ సజెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా వ్యక్తికి వ్యక్తికి డిఫరెంట్ మెడిసిన్ ఉంటుందా ఇప్పుడు కోవిడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది కోవిడ్కి మందు లేదు ఉన్నది ఓన్లీ తరుణోపాయాలు లైక్ వ్యాక్సిన్ వేయించుకోవటం లేదని అంటే దానికి వచ్చిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఒక డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాలి ఇప్పుడు ఒకళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ నాకు మామూలు ఒక మామూలు ఫీవర్ వచ్చేసి వెళ్ళిపోయింది నేను ఒక పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది కొంతమందికి ఊపిరి మీద ఊపిరితొత్తుల దాకా వెళుతుంది కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్ని బట్టి ఒక డాక్టర్ ఎక్యూమినీతో రాసే మందులు అలా అలా జరిగిన షార్టేజే ఇప్పుడు రెమ్డెసివీర్ అనేది రెమ్డెసివిర్ అనేది ఒక వెంటిలేటర్ పేషెంట్స్కి యాంటీవైరల్ డ్రగ్ ఇస్తే దానివల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందన్న ఒక డాక్టర్ ఒక సదుద్దేశాన్ని అది రెమ్డెసివిర్ వాడటం వల్ల ఆయన బతికేసాడు సో రెమ్డెసివిర్ మన ఇంట్లో తెచ్చిపెట్టేసుకుందాం మన నాకేమైనా అయితే అది వాడేయచ్చు కదా అనే దాన్ని ఒక కృత్రిమ షార్టేజ్ కింద సొసైటీలో స్టాక్ ఉన్నా కూడా జనాలు ఎగబడి కొనేసేసి దాని ఇళ్లలో స్టాక్ పెట్టేయటం యాక్చువల్ రియల్గా డాక్టర్కి ఒక ఒక పేషెంట్ బతికించాలని ఒక రెమ్డెసివిర్ అడగాలంటే ఇప్పుడు దొరకక అన్ని చోట్ల వెతకాల్సిన పరిస్థితులకు వెళ్ళిపోయాం సో మీరు ఒక ఒక డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాలి గవర్నమెంట్ ప పరంగా కానీ ప్రైవేట్ హాస్పిటల్ పరంగా కానీ చాలామంది డాక్టర్స్ చాలామంది వాలంటరీగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు దా వాళ్ళతో వీడియో కన్సల్టేషన్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్ ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ని తీసుకుంటున్నారు గవర్నమెంట్ చాలా సహకారంతో అందరికీ కావాల్సిన మందులు మీకు యూహెచ్సిలో కానీ పిహెచ్సిలో కానీ అన్ని స్టాక్ నిల్వలు కూడా ఉంచింది కిట్స్ ఉన్నాయి మీరు అన్నిటినీ వాడుకోవచ్చు బేసిక్గా అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్ వేయించుకోవాలి వ్యాక్సిన్ వేయించుకునే దగ్గర కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఒక పద్ధతి ప్రకారంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి లేకపోతే ఒక మీరు ఎలా అయితే ఒక ఇంటినే సరిగ్గా చేసుకోలేని వాళ్ళు సొసైటీని ఎలా అయితే గవర్నమెంట్ అదుపు చేయలేరో మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగా మారితే మనం సొసైటీ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ మనం డిమాండ్ చేయొచ్చు ఓకే డాక్టర్ ఇక్కడ ఇంకొక విషయం మనకు కనిపిస్తోంది కొంతమంది ఏమో వెళ్లాల్సిన సమయానికి కూడా హాస్పిటల్ వెళ్లకుండా ఇంట్లో ఉండి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే మరికొందరేమో డబ్బు ఉంది కదా అసలు ఇబ్బంది లేకుండా ముందే హాస్పిటల్స్లో బెడ్ బుక్ చేసేసుకొని అట్లా వెళ్ళి మరి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి బెడ్ లేకుండా చేస్తున్నారు ఏ టైంలో నిజానికి ఒక పేషెంట్ హాస్పిటల్ దాకా వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్లో ఉన్న తేడాలో ఫస్ట్ వేవ్ జరిగిన తర్వాత చాలా మంది అలర్ట్ అయ్యారు ఫస్ట్ వేవ్ అప్పుడు మనకి మాస్కులు అంటే ఏంటో తెలియదు ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు మాస్కులు వేసుకుంటున్నారు సెకండ్ థింగ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు చాలామంది చాలామంది పౌష్టికాహారం తీసుకున్నారు సోషల్ మీడియా అయితే ఏంటి మామూలు వివిధ రకాలుగా అందరికీ ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది ఒక ఐడియా వచ్చింది నవ్ ఇప్పుడు మెయిన్ దాంట్లో ఎవరికైతే ఉన్న ఉన్నవాళ్ళు అసలు హాస్పిటల్ దాకా రావాల్సిన అవసరం లేదు దానివల్ల ఒక బెడ్ బ్లాక్ అయిపోతే ఒక ప్రాణంని మేము నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నాం రాత్రి పొగలు అందరూ చాలామంది అంబులెన్స్లోనే ఇంకా బెడ్ కోసం తిరుగుతూనే ఉన్నారు సో అలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా సేఫ్గా ఉంటుంది కదా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు స్వేచ్ఛగా ఇంట్లో ఉండి ఒక డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎవరైతే మనం జనరల్గా పల్సాక్సిమీటర్ అంటారు దాంట్లో మనకి మన ఒంట్లో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది ఎంత అవసరం ఉందనేది పల్సాక్సిమీటర్ పెట్టుకుంటే తెలిసిపోతుంది లేదు మన దగ్గర అది కూడా లేదు నేను పేదవాడిని అని అనుకుంటే మామూలుగా కొంత వాక్ చేస్తున్నా కొంత లేచినా ఏ చిన్న పని చేసుకున్నా ఆ దమ్ము ఆయాసం ఇలాంటివి వస్తాయి అలాంటి టైంలో ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటుంది లేదంటే అన్కంట్రోల్డ్ ఫీవర్ ఫీవర్ ఇక తగ్గట్లేదు లేదు ఇంటి దగ్గర అసలు చూసేవాళ్లే లేరు ఒక హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా చాలామంది సేవ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు అన్ని హాస్పిటల్ని అప్రోచ్ అవ్వచ్చు కానీ అలా అని చెప్పి ఎసిమ్టమేటిక్ ఉండి కూడా భయపడి ముందే హాస్పిటల్లో రూములు బాక్ చేయటం వల్ల ముందే సిలిండర్లు తెచ్చిపెట్టుకోవటం వల్ల ముందే కావాల్సిన మందులన్నింటినీ వాడుకోవటం వల్ల కరెక్ట్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ అందించలేని పరిస్థితుల్లో డాక్టర్లు అమ్ముంటున్నాము సొసైటీలో కూడా ఇది ఒక రకమైనటువంటి షార్టేజ్ క్రియేట్ అవుతుంది అలాగే ఫస్ట్ వేవ్లో యువత పైన పెద్దగా ప్రభావం చూపలేదు అయితే చాలా తక్కువగా చూసాం బట్ సెకండ్ వేవ్ అంటే యువత దాంతో పిల్లల పైన కూడా ఎఫెక్ట్ ఉంది అనేసరికి ఇంకొంచెం తల్లిదండ్రులు భయానికి గురవుతున్నారు దీని గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే దీంట్లో ఎక్కువ భయపడాల్సింది ఏమీ లేదు నేను చెప్పినట్టుగా భయమే ఈ రోగాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది ఈ రోగాన్ని ఎక్కువ ఫీటల్ చేస్తుంది సో దీంట్లో ఫస్ట్ వేవ్లో కన్నా సెకండ్ వేవ్లో చాలా తక్కువ అంటే ఫస్ట్ వేవ్లో ఒక వంద మంది కనుక ఎఫెక్ట్ అయితే ఒక పది మంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఈ ఈ సెకండ్ వేవ్లో కొంత లక్ష ఒక వేల మంది ఒక పదివేల మంది సిక్ అవుతే అప్పుడు కూడా ఒక వందల ఒక పది ఇరవై మంది హాస్పిటల్కి వస్తున్నారు అంత సిక్ అవుతున్నారు సో ఇంకొకటి ఈ వేవ్లో చాలామంది ఇమ్యూనిటీ ఎక్వైర్ చేశారు కాబట్టి ఈవెన్ వెంటిలేటర్ ఎక్కినా కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి సొంతగా శక్తి వచ్చింది ఇప్పుడు సొంతగా రోగనిరోధక వచ్చినప్పుడు రక్తము ప్లాస్మా ఎక్కించుకోవటం కానీ వాటి అంతా అవశ్యకత అంత ఎక్కువగా ఉండట్లేదు సో ఈ వేవ్ ఎక్కువ స్ప్రెడ్ ఉంది బట్ తక్కువ ఫీటల్గా ఉంది ఫస్ట్ వేవ్ తక్కువ స్ప్రెడ్ ఉంది బట్ అలాగే ఎక్కువ ఫీటల్గా ఉంది సో ఇది గ్రహించి మనకి స్ప్రెడ్ అయినా కూడా అంతగా భయపడాల్సిన అవసరం లేదనే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్కి సంబంధించి మీరన్నా సోషల్ మీడియాని చూసి భయపడ్డం లేదా క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడం లేక పదే పదే సోషల్ మీడియాలో చనిపోయిన వాళ్ళ విజువల్స్ లేవా అంటే వంద మందిలో తొంభై ఐదు తొంభై ఆరు మంది హాయిగా ఇంట్లో ఉండి చేయిస్తున్న వాళ్ళు ఉండగా ఆ ఇద్దరు ముగ్గురు చనిపోయిన వాళ్ళదే చూసి భయపడ్డం అది ఎంతవరకు కరెక్ట్ మరణాల రేట్ అంత ఉందంటారా మరణాల రేటు మీరు మీడియాలో చూసినంతగా ఉండదు మీరు ఇంట్లో ఖాళీగా ఉంటే మీరు చాలా పనులు చేయొచ్చు మీ శరీరంలో మీరు ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకునే చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి దాని తర్వాత వేరే చాలా పనులు చేసుకోవచ్చు మీరు ఖాళీగా ఉన్నారు కదా అని సోషల్ మీడియాలో అక్కడిక్కడ స్ప్రెడ్ అయిన వైరల్ అయిన వీడియోలని పదే పదే చూడటం వల్ల మీలో ఒక రకమైన అప్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ స్టార్ట్ అవుతుంది దానికి భయం స్టార్ట్ అవుతుంది భయం మళ్ళా వైరస్ని ఎక్కువ చేస్తుంది సో మీరు ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటనేది యథార్థంగా కావాలి అని అంటే యథార్థ విషయాలనే చూడాలి మీరు వెళ్ళి సొసైటీలో చూస్తున్నారా బయటికి వెళ్ళి ఎక్కడన్నా రియల్గా జరుగుతుందని అంటే దాన్ని నమ్మండి లేదు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది వైరల్ వరకే ఉంచండి డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అలాగే కోవిడ్ సెకండ్ వేవ్కి సంబంధించి మాస్కులు ధరించాలన్న అవగాహన వచ్చినప్పటికీ చాలామంది తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు మాస్క్ కిందికొని మాట్లాడుతున్నారు ఇది ప్రమాదాన్ని పెంచే అవకాశం ఎంతవరకు ఉంది మనకున్న ఆయుధాల్లో మెయిన్ మొత్తం ఇండియా మొత్తంలో మనకున్న మెయిన్ ఆయుధం మాస్క్ ఆ మాస్క్ ఒక కౌంటర్ అంటే ఒక బ్యాంక్ వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా ఒక ఆఫీస్కి వెళ్ళినా వరకు చాలా ప్రొటెక్టివ్గా మంచిగా మాస్క్ ముక్కు నుంచి కింద వరకు అంతా మాస్క్ వేసుకుంటారు జస్ట్ అక్కడ దాకా వెళ్ళగానే మాట్లాడడానికి కింద మాస్క్ తీసేసి మాట్లాడుతున్నారు మీ నోటి తుప్పలు అక్కడ టేబుల్ మీద పడతాయి ఆ టేబుల్ మీద నుంచి ఒకళ్ళ చేతి నుంచి కళ్ళకి నోటికి మళ్ళా పాగుతుంది అది ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉండాలి మీ స్వహా స్వభావం అయిపోవాలి ఆటోమేటిక్గా మీరు మాస్క్ ఇంకా తీయటానికి అవ్వదు మీరు ఇంట్లో వేసుకున్న మాస్క్ మళ్ళీ ఇంట్లోనే జరపటము తీయటం అనేది జరగాలి కోవిడ్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల కన్నా రాకముందు ఎటువంటి మానసిక ధైర్యాన్ని అంటే ఇప్పుడు చాలామంది ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటున్నారు కానీ మీరన్న భయాన్ని జయించాలనే ఆలోచన ఉండట్లేదు తర్వాత చాలామందికి భయం ఎలా కారణం అంటున్నారు రకరకాల హార్మోన్స్ వస్తాయి దాంతో రోగ శక్తి తగ్గుతుంది అంటారు దాని గురించి మాకు కొంచెం ఎక్కువ వివరించగలుగుతారా అంటే మన ఇండియన్ కల్చర్లో ఏ వైరస్ కానీ లేకపోతే ఏ రోగానైనా జయించగలిగే ఒక ఔషధం యోగా యోగా చేయొచ్చు ఇంట్లో ఉండి దాని తర్వాత సన్బాత్ ఎర్లీ మార్నింగ్ సన్ బాత్ కానీ లేట్ ఈవినింగ్ సన్బాత్ కానీ మీలో చాలా విటమిన్ డీని పెంచుతుంది దాని తర్వాత ఇంట్లో ఒక స్ప్రౌట్స్ కానీ లేకపోతే ఏమైనా మొలకెత్తిన విత్తనాలు కానీ ప్రోటీన్ డైట్ కానీ ఇవన్నీ మీరు ఇంట్లో చేసుకొని పౌష్టికంగా తింటే ఇవన్నీ కూడా మీకు ఇమ్యూన్ బూస్టర్స్ ఇవన్నీ మీరు చేయగలిగితే మీలో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ వస్తుంది సో ఇవి కాకుండా వేరే ఏవి పెద్దగా కరోనాలో చేయటానికంటూ ఏముండదు యోగా వల్ల లేకపోతే ప్రాణాయామం వల్ల మీలో ఒక రకమైనటువంటి ఆత్మ ఆత్మ నిర్ నిర్భరత ఒక ధైర్యం అనేది వస్తుంది సెకండ్ థింగ్ అపోహలు మీడియాలో వచ్చే అపోహల్ని మెయిన్గా మీరు రియాలిటీకి వెళ్ళండి రియాలిటీకి వెళ్ళి రియల్గా అలా జరిగిందా ఒక వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల ఇండియాలో ఇంతవరకు టిల్ నో ఐడెంటి అబ్జర్వ్డ్ ఏ సింగిల్ డెత్ ఆర్ సింగిల్ మోర్టాలిటీ బట్ ఒక ఎక్కడో ఒక మీడియాలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని వాళ్ళు క్లబ్ చేసి ఇది వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల జరిగిన దాన్ని దాని ఒక పెద్ద బూతల్లాగా క్రియేట్ చేసి వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉండటానికి స్టార్టింగ్లో వచ్చిన హికప్స్ అన్నీ కూడా ఇలాంటి సోషల్ మీడియా ప్రభావంలో వచ్చినాయి ఇప్పుడు రియల్గా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే అందరూ ఎగబడే పరిస్థితి ఇప్పుడు అలా షెడ్యూల్ చేసిన గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారంగా షెడ్యూల్ చేసిన దానికి మన భయమే మనకు ఆటంకం అయిపోయింది డాక్టర్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి మీరు కోవిడ్ ఫ్రంట్ వారియర్స్గా మీరు కానివ్వండి పారిశుద్ధ కార్మికులు కానివ్వండి పోలీసులు కానివ్వండి ముఖ్యంగా డాక్టర్స్ చాలా క్లోజ్గా ఉండాల్సి ఉంటుంది అంటే కోవిడ్ పేషెంట్స్కి మీరు ఒక అడుగు దూరం కన్నా దగ్గరగా ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇటువంటిప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే మా మా పరంగా మేము టోటల్ పైనుంచి కింద దాకా టోటల్ షీల్డ్లో ఉంటాం దాని తర్వాత ఆ షీల్డ్ వేసుకోవటము ఆ షీల్డ్ వల్ల మా అంటే అంటే జనరల్గా తొందరగా టైర్డ్ అయిపోతాం మా ప్రొటెక్షన్కి మేము కూడా తీసుకోవాల్సింది సింపుల్ టోటల్ షీల్డ్లో ఉంటాము దాని తర్వాత పౌష్టికాహారం తీసుకోవటము రోజు వ్యాయామం చేయటము ఎప్పుడన్నా కూడా సిమ్టమాటిక్ ఉన్నా కూడా మమ్మల్ని మేము ఐసోలేట్ చేసుకోవటం అనేది చేస్తాం సెకండ్ థింగ్ ఈ ఈ ఈ వార్లో చాలామంది డాక్టర్ ఇండియాలో చాలామంది డాక్టర్లు తన ప్రాణాన్ని కోల్పోయారు చాలామంది తన జీవితాలను కోల్పోయారు బట్ ఇంతవరకు కూడా ఏ డాక్టర్ కానీ ఏ వైద్యుడు కానీ ఇది కరోనా వచ్చింది మేము ఇక వీళ్ళని వదిలేస్తున్నాము మేము ట్రీట్ చేయము అని ఎవ్వరూ నేను ఎక్కడా వినలేదు వీళ్ళందరికీ నేను చేతులెత్తి దండం నమస్కారం పెడుతున్నాను సెకండ్ థింగ్ చాలామంది లైఫ్ ఈ వారిలో చాలామంది లైఫ్ కోరిపోయారు చాలామంది జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మాస్క్ వేసుకోవటం కాళ్ళు చేతులు కడుక్కోవటం పౌష్టికాహారం తినటము దాని తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవటం ఇవి చిన్న ట్రిక్స్ మనం పాటిస్తే ఈ కరోనాని అతి త్వరలో మనం చేయించగలమనే గట్టి నమ్మకం నాకుంది ఓకే కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈరోజు చాలా విషయాన్ని తెలియజేసినందుకు అలాగే ఫ్రంట్ వారియర్గా ఉంటూ ఎంతోమంది కోవిడ్ పేషెంట్ల ప్రాణాలను నిలబెడుతున్నందుకు ప్రత్యేకంగా మా దూరదర్శన్ యాదగిరి నుంచి మీ వైద్య బృందం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది ఇవాళ కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం